ఏంటి బిర్యానీ తిన్న తర్వాత కాఫీ అనుకుంటున్నారా? బాగుంటుంది కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్. వెళ్ళి ఎవరో తాగుంటారు, మనమే తాగుతున్నాం. ఫస్ట్ వేడిగా చేశారు, చలారిపోయింది, కోల్డ్ కాఫీ అయిపోయింది. హాయ్ హలో నమస్తే, నేను మీ కథ నందరాల ఉన్నారు. ఇవాళైతే మీకోసం ఒక మంచి పాట పాడతా. చేతిలో గిటార్ కూడా ఉంది. ఈ దెబ్బతో టాలీవుడ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఫస్ట్ ఏం పాట పాడదాం పాడదలే కానీ మ్యూజిక్ వాయిస్తా. కసేపు మ్యూజిక్ సెషన్ పక్కన పెడదాం. ఏంటంటే మనం ఇవాళ ఒక స్పెషల్ ప్లేస్ కి వచ్చాం, చాలా దూరం నుంచి వచ్చాం ఇక్కడికి. మీరు ఆల్రెడీ చూసుంటారు ముందు ట్రైలర్, మనకి ప్లేస్ పేరు వచ్చి చాయ్ ప్లేస్, విక్టోన్ కిచెన్ అని. ఇక్కడ ఏంటంటే మనకి స్టార్టర్స్ బిర్యానీస్ చాలా ఫేమస్, చైనీస్ ఐటమ్స్ కానీ అండ్ ఆల్సో ఐస్ టీస్, మాక్టైల్స్ కానీ మిల్క్ షేక్స్ కానీ చాలా ఉన్నాయి. చెప్పాలంటే మీకు మెనూ కూడా చూపిస్తా. ముందైతే మీరు వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పూర్తిగా చూసాక మీ ఒపీనియన్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. అందుకంటే ఇంపార్టెంట్ కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అది క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది అలా పెట్టుకోండి. మీకు అడ్రస్ క్లియర్గా చూపిస్తా, చూసేయండి. లొకేషన్ వచ్చి తరగడ డొంక రోడ్ శ్రీ సత్యసాయి ఐస్ క్రీమ్ కనిపిస్తుంది కదా, ఇలా కొంచెం ముందుకు వస్తే చాయ్ ప్లస్ అండ్ మిడ్ టౌన్ కిచెన్. ఇప్పుడైతే మనం ఒకసారి లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, లెట్స్ గో. చూసారు కదా మీకైతే ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పా, ఇది ఎక్కడుందో. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం. యామేష్ అయితే షార్ట్ సీట్ గా చాలా బాగుంది, మీకు ఒకసారి క్విక్ గా యామేష్ చూపిస్తా, చూసేయండి. ఆంబియన్స్ చాలా బాగుంది. నాకైతే వాల్స్ మీద ఉన్న పెయింటింగ్స్ కానీ అండ్ ముఖ్యంగా గిటార్స్, వీళ్ళు ఒరిజినల్ గిటార్స్ అయ్యి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఫ్రెండ్స్తో కానీ వస్తే చిల్లౌట్ అవడానికి, ఆడుకోవడానికి మనకి ఫాస్టెస్ట్ ఫింగర్ ఉంది అండ్ ఆల్సో మనకి హ్యాండ్ ఫుట్బాల్ కూడా ఉంది. దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. అనే అన్నాడు అన్న, మీ పేరు? నా పేరు శివ. దీని పేరేంట అన్న? అండ్ ఇది స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? మన స్టోర్ నేమ్ వచ్చేసి చాయ్ ప్లేస్ అండ్ మిడ్ టౌన్ కిచెన్. మనం స్టార్ట్ చేసి December 15th ఓపెనింగ్ చేసాము, ఇయర్లీ 3 మంత్స్ కంప్లీట్ అయ్యింది, ఇది 4th మంత్ రన్నింగ్. మనకి మెయిన్ వచ్చేసి ఏంటంటే లైక్ ఇప్పుడు అందరికీ కెఫే కాఫీడే ఐడియా ఉండే ఉంటుంది, సో అక్కడ దొరికే ప్రతి ఐటెము మన దగ్గర ఉంటుంది. ఎలా అంటే లైక్ హాట్ కాఫీస్లో వచ్చేసి క్యాపుచినో, ఫ్లేవర్డ్ కాఫీస్, తర్వాత థిక్ షేక్స్, మాక్టైల్స్, బర్గరు, శాండ్విచ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చాయ్ ప్లేస్ కాకుండా మిడ్ టౌన్ కిచెన్ ఉంది కదా, దాంట్లో ఏంటంటే మనం ఫాస్ట్ ఫుడ్ ఇస్తాము. సో అది ఏంటంటే అఫోర్డబుల్ ప్రైస్లో ఫుల్ రెస్టారెంట్ స్టైల్ అనమాట. జస్ట్ ఏంటంటే మన రోడ్ సైడ్ కూడా ఉంటుంది, కాకపోతే దానికి దీనికి చాలా డిఫరెంట్. జస్ట్ ఒక 100 రూపీస్ నుంచి మనకి మినిమం ప్రైస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో రెస్టారెంట్ ఫ్లేవర్ కంపల్సరీ ఉంటుంది, వన్ టైం విజిట్ చేసిన వాళ్ళు కంపల్సరీ సెకండ్ టైం షూర్గా విజిట్ చేస్తారు. తర్వాత మనకి డెజర్ట్స్ ఉన్నాయి, లైక్ ఏంటంటే గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ అండ్ ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్. తర్వాత వచ్చేసి మనకి రెస్టోస్ అని చెప్పి ఐస్ క్రీమ్ ఉంది, అదేంటంటే ఫుల్ ఆర్గానిక్ అనమాట. స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ ఉన్నాయి, స్విగ్గీ జొమాటోలో కూడా మనం ఆర్డర్ స్టార్టింగ్ స్టార్టర్స్ నుంచి డిజర్ట్స్ దాకా మీరు చక్కగా వచ్చి తినొచ్చు. కిచెన్ లోకి వెళ్ళిపోయి మన మెయిన్ ఐటమ్స్ ఇక్కడ ఫాస్ట్ మూవింగ్ అని మేకింగ్ చూద్దామా? షూర్ బ్రో, చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి కిచెన్ లోకి వెళ్ళిపోయి మేకింగ్ చూద్దాం, లెట్స్ గో.
నీకైతే కరెక్ట్ అడ్రస్ చెప్పా ఎక్కడ ఉందని, అండ్ అనేది కూడా మాట ఇచ్చాం ఇక్కడ ఏమి అవైలబుల్గా ఉంటాయో. అండ్ కిచెన్ లోకి వెళ్ళిపోయి కూడా మేకింగ్ చూసాం, చూస్తారు కదా మా ముందు మొత్తం ఇక్కడ మెయిన్ గా తినాల్సినవి సిగ్నేచర్ డిషెస్ అని చెప్పించాం. ఒకసారి మీకైతే క్విక్ గా ఒకసారి మొత్తం ఐటమ్స్ అని చూపిస్తా, చూసేయండి. చాలా బాగున్నాయి, కలర్ఫుల్ గా జిగేలు జిగేలుగా ఉన్నాయి, మామూలుగా లేవు. మిట్ట మధ్యాహ్నం రెండు అవుతుంది టైము, పచ్చి ఆకలి మీద ఉన్నాం ఇప్పుడు కుమ్మడమే. మీకు ఒకసారి ఈ ఐటమ్స్ పేర్లు అండ్ ప్రైజెస్ చెప్తా, చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ వచ్చి మనం స్టార్టర్స్ స్టార్ట్ చేద్దాం. స్టార్టర్ లో మనకి వెజ్ నాన్ వెజ్ ఉన్నాయి. మన వెజ్ వచ్చి పన్నీర్ మెజెస్టిక్ చేపించాం, అండ్ దీని ప్రైస్ వచ్చి 129 rupees. అండ్ నెక్స్ట్ నాన్ వెజ్ లోకి వెళ్ళిపోతే చిల్లీ ప్రాన్స్, దీని ప్రైస్ వచ్చి మనకి 139 rupees. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి చిల్లీ చికెన్, దీని ప్రైస్ వచ్చి 109 rupees. అండ్ నాకు ఇక్కడ చాలా అట్రాక్టివ్ అనిపించింది అండ్ యూనిక్ అనిపించింది ఎగ్ మంచూరియా. నార్మల్గా ఏంటంటే బయట స్ట్రీట్ ఫుడ్స్ మంచూరియన్ బాల్స్ వేసేసి ఎగ్ వేసేసి ఎగ్ మంచూరియా అంటారు, కానీ వీళ్ళు మాత్రం చాలా యూనిక్గా చేశారు. ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయాల్సింది ఎగ్ మంచూరియా. దీని ప్రైస్ వచ్చి 99 rupees. అబ్బా చాలా తక్కువ ప్రైస్, అన్ని 129, 139, 99. ఇక్కడికి వస్తే మాత్రం మెయిన్గా ట్రై చేయాల్సింది బిర్యానీస్లో చికెన్ దమ్ బిర్యానీ ఒకటి, చికెన్ ఫ్రై బిర్యానీ ఒకటి. అండ్ మనం రెండు చెప్పించాం, ఇది వచ్చి మనకి చికెన్ ఫ్రై బిర్యానీ, అండ్ దీని ప్రైస్ వచ్చి 119. మనకు వచ్చి చికెన్ దమ్ బిర్యానీ ఒక ఫుల్ జాయింట్ ప్రొవైడ్ చేశారు, అండ్ రైస్ కూడా ఫ్లేవర్డ్గా ఉంది చూస్తుంటే. అండ్ దీని ప్రైస్ వచ్చి మనకి 99. ఇక్కడికి వస్తే మాత్రం ఇవన్నీ తిన్న తర్వాత మాక్టైల్స్ ఉన్నాయి, మిల్క్ షేక్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో డిజర్ట్స్ ఐస్ క్రీమ్స్ వీళ్ళ దగ్గర ఆర్గానిక్ ఫ్లేవర్స్ అంట. అండ్ చక్కగా సాయంత్రం పూట ఫ్రెండ్స్తో వచ్చి క్యాపిచినో కూడా తాగొచ్చు, అండ్ వీళ్ళ దగ్గర అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. క్యాపిచినో వచ్చి స్టార్టింగ్ ప్రైస్ 69 rupees అంట, చాలా తక్కువ. అండ్ ఇందులో ప్రైజెస్ కూడా 69 స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి ఫ్లేవర్డ్ కాఫీస్ కూడా ఉన్నాయి. నాకైతే కొంచెం ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్స్ కాకుండా ఒక కొత్తగా అనిపిస్తుంది, నాకైతే కొత్తగా అనిపిస్తుంది. అండ్ వచ్చే వే కూడా ఎక్కడ దూరం నుంచి ఏదో పల్లెటూరులోకి వచ్చినట్టు ఉంది, చాలా బాగుంది. అండ్ ఫస్ట్ అయితే మనం స్టార్టర్స్ స్టార్ట్ చేద్దాం, పన్నీర్ మెజెస్టిక్. దీంట్లో కనుక నిమ్మకాయ పిండుకుంటే బా స్పైసీగా లేదు, అవసరం మనకి లైక్ లీఫీ ఫ్లేవర్ మసాలా ఫ్లేవర్ బాగుంది. పన్నీర్ కూడా పన్నీర్ కూడా స్మూత్గా ఉంది, అండ్ ఫ్రెష్నెస్ తెలుస్తుంది. చిన్నపిల్లలు అయితే బాగా లైక్ చేస్తారు. నెక్స్ట్ ఐటమ్ వచ్చి నాన్ వెజ్, ఇంకా వెజ్ ఒకటే చేపించాం. సో నాన్ వెజ్ ఉంటే వెజ్ ఎక్కువ తినాం మనం. అండ్ ఇది వచ్చి మనకి చిల్లీ చికెన్. చిల్లీ చికెన్లో కంపల్సరీ నిమ్మకాయ పండాల్సింది. ఉల్లిపాయ అది గాడి తగ్గుతుంది, స్పైసీగా ఉంది ఇది బా. స్పైసీల కోసం అంటే మాత్రం ఒకసారి చిల్లీ చికెన్ ట్రై చేయండి. అండ్ నార్మల్గా చిల్లీ చికెన్ అంటే చాలా చోట దొరికిద్ది బయట కూడా, సో ఆ ఫ్లేవర్ వేరు. అండ్ వీళ్ళ దగ్గర తక్కువ ప్రైస్, అండ్ ఆల్సో మనకి చిల్లీ అనగానే గట్టి గుర్తొచ్చే మనకి ఎర్రగా చిల్లీ చికెన్ ఎర్రగా ఉంటుంది అనుకుంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు వెనిగర్ అనేది యూస్ చేయరు, అండ్ ఆల్సో ఫుడ్ కలర్ కూడా ఎక్కువ కూడా యూస్ చేయాల. ఇక్కడ ముఖ్యంగా తాగాల్సినవి కూడా మాక్టైల్స్ మనం రెండు చెప్పించాం, దీని పేరు వచ్చి గ్రీన్ యాపిల్. అండ్ ఇది వచ్చి చాలా వింతగా ఉంది, అంటే నేను ఇప్పుడే టేస్ట్ చేయాలి. రెడ్ బుల్ విత్ వాటర్ మిలన్ మాక్టైల్ అంట, బాబ్బా అసలు నార్మల్గా మనం వాటర్ మిలన్ మాక్టైల్ తాగుతాం, దీంట్లో రెడ్ బుల్ మిక్స్ అయింది, ఇంకా ఎనర్జీ మామూలుగా ఉండదు. టేస్ట్ చేయరా, అబ్బా ఇవన్నీ తిన్న తర్వాత ఒక్క మాక్టైల్ పడితే చాలా బాగుంటుంది, స్వర్గమే. గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ బాగుంది. స్టార్టర్ వచ్చి మనకి చిల్లీ ప్రాన్స్. అండ్ రెస్టారెంట్ చూడడానికి చిన్నగా ఉన్నా, వీళ్ళ దగ్గర ఐటమ్స్ కూడా వైడ్ రేంజ్లో చాలా ఉన్నాయి. మనకి చిల్లీ ప్రాన్స్లో కూడా వీళ్ళు మీడియం సైజ్ ప్రాన్స్ ప్రొవైడ్ చేస్తారు, చూద్దాం ఒకసారి. ప్రాన్ బాగా కుక్ అయింది, నార్మల్గా ఏంటంటే కొంచెం పచ్చి ఫ్లేవర్ తగ్గుద్ది అండ్ వాసన ఎలా ఉంటుంది, కానీ ఇది మాత్రం స్పైసీగా లేదు, తీగు ఉంది. చికెన్ అయితే అదిరిపోయింది, చికెన్ అయితే స్పైసీ అదిరిపోయింది. ఇది కొంచెం ఇదే రెస్టారెంట్లో 300 rupees పెట్టారు, ఎక్కువ పెడతారు. దీని ప్రైస్ వచ్చి 139 అంటే క్వాలిటీకి క్వాంటిటీకి అసలు మ్యాచ్ కావట్లా, చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న మనకి యూనిక్ ఐటమ్ ఎగ్ మంచూరియా, బా చాలా బాగుంది ఎగ్ మంచూరియా. చూసారు అలాగే ఎప్పుడన్నా, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఎగ్ మంచూరియా అంటే.
అండ్ ఎగ్ బాయిల్ చేసి మరి మంచూరియన్ లాగా చేశారు వీళ్ళు. దీంట్లో కూడా నిమ్మకాయ బాబా అదిరిపోయిందా, స్పాంజ్ ముక్క వెళ్ళిపోతుంది లోపలికి, కరిగిపోతుంది ఉండబెట్టి కానీ తితిగా పులపులగా కారంగా బాగుంది ఫ్లేవర్. ఇది స్టార్టర్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, చాలా బాగున్నాయి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ. ప్రతి మనం మెయిన్ కోర్స్కి వెళ్ళిపోదాం, చికెన్ ఫ్రై బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, రైస్ ఫ్లేవరు ఒక యునిక్గా ఉంది, స్పైసీగా లేదు. ఇది కూడా చిన్నపిల్లలు బాగా ఇచ్చేస్తారు, చప్పగా ఉంది అండ్ ఆల్సో ఫ్లేవర్డ్గా ఉంది, మసాలా ఎక్కువ వేయలే. మనకి రైస్ వచ్చి చప్పగానే ఫ్లేవర్డ్గా ఉంది అండ్ పీస్ మాత్రం స్పైసీనే సార్, బాగుంది గ్రేవీ రెండు కలుపుకొని తింటే సెట్ అసలు కరెక్ట్గా ఉంది. ఇంకోటి మెయిన్గా క్యాపుచినో అసలు టేస్ట్ చేద్దాం. మామూలుగా క్యాపుచినో అనేది పెద్ద పెద్ద కేఫ్స్లో చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ కూడా క్యాపుచినో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అన్నయ్య కూడా చాలా బాగా గార్నిష్ చేశాడు పైన నేమ్స్ కానీ ఆ ఫ్లవర్ రైటింగ్ కానీ లవ్ సింబల్ అది. చీర్స్. బాగుంది, ఫస్ట్ వేడిగా చేశారు చల్లారిపోయింది, కోల్డ్ కాఫీ అయిపోయింది, వేడివేడిగా తాగుంటే అదిరిపోయేది. ఈ షూటింగ్లు వీటి వల్ల చల్లారిపోయింది, చల్లారిపోయినా బాగుంది. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని చూపించా అండ్ టేస్ట్ చేసుకోవాలి, రివ్యూ చెప్పాం చాలా బాగున్నాయి, ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క యూనిక్ టేస్ట్. నాకైతే కనుక స్టార్టర్స్లో ఎగ్ మంచూరియా బాగా నచ్చింది అండ్ చిల్లీ ప్రాన్స్ బాగా నచ్చింది. నీకే నచ్చిందిరా చిల్లీ ప్రాన్స్ అండ్ చిల్లీ చికెన్ కూడా? చిల్లీ చికెన్ అంటే ఇంత తక్కువ ప్రైస్లో ఇంత క్వాలిటీ కానీ క్వాలిటీ నేను ఎక్కడా చూడలా. నాకు ఇవాళ చాలా సాటిస్ఫైగా ఉంది ఇక్కడికి వచ్చి వ్లాగ్ చేయడం కానీ తినడం కానీ అండ్ మీకు చూపించడానికి కూడా. వస్తే కనుక ఎవరు టేస్ట్ విషయంలో కానీ ఎవరు డిసప్పాయింట్ అవ్వరు అండ్ వీళ్ళు కూడా టేస్ట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా. మీరు మాత్రం లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ వీళ్ళ గూగుల్ మ్యాప్స్ లింక్స్ కానీ వీళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా. అండ్ స్విగ్గీ అండ్ జొమాటో కూడా ఆర్డర్స్ ఉన్నాయి, నాకైతే చాలా తక్కువ ప్రైజెస్ అండ్ మేము తిన్న ప్రైజెస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా. మొత్తం చూసి అనుకుంటున్నా మీకు నచ్చింది అనుకుంటున్నా, ఈ స్కెల్ సైనింగ్ ఆఫ్, నెక్స్ట్ అయితే మళ్ళీ ముందుంటా. థ్యాంక్ యూ.